హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిచ్చెక్కిస్తా మాధురీస్ కిచెన్ మాధురిస్ కిచెన్లో ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా కందిపప్పు తీసుకోవాలి మంచిగా కందిపప్పుని తీసుకొని వేపుకోవడానికి కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాలు నేను చెప్పే ఈ పద్ధతిలో మీరు పప్పు చేసుకుంటే మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఈ పప్పుని తర్వాత వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తర్వాత మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మన ఈ సీజన్కి ఇదే లాస్ట్ మామిడికాయలు ఇంకా దొరకవు కదా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మామిడికాయ పప్పు సూపర్ అనమాట ఇంక అసలు ఒక ఉల్లిపాయ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసేసుకోవాలి టమాటాస్ కూడా వేసుకోవాలి టూ టమాటాస్ వేసుకొని మంచిగా ఇప్పుడు కలిపేసేసుకొని నూనెలో వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నేను చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇట్లా అన్నీ కలిపేసేసి ఖచ్చితంగా నేను చేసిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత చిన్న టీ స్పూన్ టీ స్పూన్ కన్నా ఇంకా చిన్నదన్నమాట అది దాంతో వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసేసి మొత్తం కలిపేసేసి ఇప్పుడు మనం పీల్ చేసుకున్న ట్యాంక్ ఉంటుంది కదా మావి టెంక అది కూడా వేసేసేయండి ఇందులో మంచిగా పులుపు దానిలో నుంచి మనకి వస్తుంది అనమాట ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు తర్వాత మీ కుక్కర్ని బట్టి మీరు పప్పు ఉడికించుకోవాలి విజిల్ వేయించుకోవాలి నేనైతే త్రీ విజిల్స్ వేయించుకుంటే పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఆ టెంక్ తీసేసేసి మనం పప్పుని మెదుపుకోవాలన్నమాట ఉప్పు వేసి పప్పుని మంచిగా మెదిపేసుకోవాలి రుబ్బుకోవాలి ఆ టెంక తీసేసేయాలి ఆ టెంక తీసేసి మంచిగా రుబ్బేసుకొని పప్పుని కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి దీంట్లో అసలు ఈ పప్పుకి వచ్చిన టేస్ట్ అసలు కొంచెం నెయ్యి వేసుకొని కొత్తగా పట్టిన ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోద్దండి తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పప్పుకి తాలింపు చేసుకోవాలన్నమాట ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూను మినప్పప్పు కచాపిచా దంచుకున్న వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా లాస్ట్లో జీలకర్ర వేసుకోండి లా జీలకర్ర లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే చక్కగా ఏగి ఏగి చక్కగా లాస్ట్లో ఏగిన జీలకర్ర మరీ ఏగిపోకుండా లైట్గా కొంచెం క్రంచిగా అనిపిస్తుంది అనమాట మనకి పప్పులో వేడివేడి పప్పు ఈ తాలింపు పెట్టంగానే మనం అన్నం తింటే ఆ జీలకర్ర టేస్టే వేరన్నమాట అట్లా తాలింపు బాగా వేపుకున్న తర్వాత ఇంగువా కూడా వేసి వేపేసి ఈ రుబ్బిన పప్పును కూడా వేసేసుకొని కలిపేసుకొని కుక్కర్లో ఉడకపెట్టాం కదా ఆ కుక్కర్ని కడిగేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలన్నమాట పోసుకొని చక్కగా కలుపుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం కూర అంతట్లోనూ పప్పులో ఎక్కడ కారం వేయలేదు మీరు గమనించారో లేదో కారం ఇప్పుడు వేసుకోవాలి లేకపోతే కారం అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ముందుగా కారం వేసుకుంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఈ కారాన్ని పప్పు అంతటికీ కలిసేలాగా గరిటితో మంచిగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు పప్పు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి తప్పకుండా ఈ సీజన్లో లాస్ట్ మామిడికాయతో పప్పు మామిడికాయ చేసుకోండి థ్యాంక్ యూ